ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తున్నాను. పెంతెకొస్తు మహోత్సవము మొదటి పట్టణము అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు కొరింతీయులకు రాస్తున్న మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. సర్వేశ్వరుని ఆత్మ లోకమంతటా వ్యాపించను, సమస్తము వారి ఆధీనములో ఉన్నది, ధ్వనించిన ప్రతి మాట వారికి తెలియను. హల్లెలూయా. నేడు పెంతకోస్తు లేదా పవిత్ర ఆత్మ పండుగ నేడు శ్రీసభకు ఎంతో శుభదినం, ఆనందదాయకమైన రోజు, పవిత్ర ఆత్మ మనపై వేంచేసిన రోజు, దైవిక జీవితం మానవ హృదయాల్లోనికి ప్రవేశించిన రోజు, తల్లి శ్రీసభ జనించిన రోజు. దేవుని రక్షణ కార్య గొప్ప ఫలితమే పవిత్ర ఆత్మ దిగిరావటం. ఇది ఒక యూదుల పండుగ. యూదుల పండుగ అయిన పెంతికోస్తు పండుగ రోజున విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడిరి. పెంతకోస్ గ్రీకు పెంటకోస్టే అనగా యూదుల పాస్కా పండుగ. అనంతరం 7 వారాల తర్వాత 50 రోజుల తర్వాత పెంతకోస్తు పండుగ కొనియాడేవారు. ఇది యూదుల 3 ప్రధాన పండుగలలో 2వ ముఖ్యమైన పండుగ. ఈ పండుగను కొనియాడేవారు. గుడారాల పండుగ యూదుల ప్రధానముగా కోతకాలం ముగియు సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు ధన్యవాదములు తెలుపుటకు ఈ ఉత్సవమును కొనియాడేవారు. ఆ రోజు గోధుమ పంట ప్రథమ ఫలములను దేవునికి అర్పించేవారు. అలాగే తరువాత కాలంలో దేవుడు సినాయి పర్వతంపై ఐగుప్తు నుండి విడుదలైన 50వ రోజున దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను చట్టము వసిగిన జ్ఞాపకార్థముగా ఈ పండుగను కొనియాడేవారు. యూదులు ఈ పండుగకు ప్రపంచ నలుమూలల నుండి యెరూషలేముకు వచ్చేవారు. క్రైస్తవులమైన మనము ఉత్థాన పండుగ అనంతరం 7 వారాల తర్వాత, మోక్షారోహణ పండుగ అనంతరం 10 రోజుల తర్వాత పవిత్ర ఆత్మ పండుగను కొనియాడుచున్నాము. పవిత్ర ఆత్మ వాగ్దానం. పవిత్ర ఆత్మ మనలోనికి వహించేసినప్పుడు మనకి ఏ విధంగా మేలులు జరుగుతాయని ధ్యానించుదాం. ఎల్లప్పుడు ఉండుటకు మరో ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. నేను మేము అనాథులుగా విడిచిపెట్టను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము 18వ వచనము అని యేసు శిష్యులకు వాగ్దానం చేశాడు. పవిత్ర ఆత్మ వచ్చినప్పుడు శిష్యులు ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరారు. నేడు నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపునున్న ఓదార్చెడివాడును, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియును అగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నారు, కనుక మీరును నన్ను గూర్చి సాక్షులు అని ప్రభు పలికారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 26-27 వచనములు, 16వ అధ్యాయము 7వ వచనము. తనకు సాక్షులుగా ఉండమని ప్రభు తన శిష్యులను ఆహ్వానించి ఉన్నారు. ఎందుకనగా వారు ఆయనతో జీవించారు, ఆయన జీవితాన్ని ప్రేషిత కార్యాన్ని పంచుకొని ఉన్నారు, ఆయన బోధనలను ఆలకించి ఉన్నారు, ఆయన అద్భుతాల్లో పాలు పంచుకున్నారు, ఆయన జీవితాన్ని శ్రమలకు మరణానికి సాక్షులయ్యారు. ఇప్పుడు వారు ఆయన ఉత్థాన మహిమను అనుభవించి ఉన్నారు. పవిత్రాత్మ రాకడ వల్ల మనకు ఏ విధంగా మనం అభివృద్ధి పొందుతూ ఉన్నాము, ఎలా వచ్చిందో వివరించుకుందాం. మోక్షారోహణకు ముందుగా యెరూషలేములోనే ఉండమని తండ్రి దేవుని వాగ్దానమును స్వీకరించుటకు సంసిద్ధులవమని యేసు తన శిష్యులను కోరియున్నారు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 49వ వచనము. దాని నిమిత్తమై శిష్యులు మరియ తల్లితో కలిసి ప్రార్థనలో ఒక చోట గుమికూడి ఉన్నప్పుడు
యేసు ప్రభు వాగ్దానం చేసిన విధముగానే యూదులు పవిత్రాత్మ పండుగ రోజున వారు పవిత్రాత్మతో నింపబడిరి. అపొస్తల కార్యములు 2:4 వారు ఉత్తాన క్రీస్తు ఆత్మతో నింపబడిరి. పెంతకోస్తు ఉత్సవమున పవిత్రాత్మ శక్తి శిష్యులపైకి వేయించేసెను. అప్పుడు అగ్ని జ్వాలలు 4 వలె వ్యాపించి ఒక్కొక్కరిపై నిలచెను. అపొస్తల కార్యములు 2:11-11 చదువుకుంటూ ఉన్నాం. ఆత్మ రాకడ గురించి వింటూ ఉన్నాం. భయభ్రాంతులైన వారు పవిత్రాత్మ ఉత్తాన క్రీస్తును వారు పొంది ఉన్నారు. క్రీస్తు ఉత్థానం తరువాత 50వ దినమున శిష్యుల్లో గొప్ప మార్పు సంభవించింది. వారు కలవరము దిగులు నిరాశతో ఉన్నారు. యూదులకు భయపడుచు బిక్కుబిక్కుమని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రార్థనలోనున్న వారిపై పవిత్రాత్మ దిగివచ్చి ఉన్నది. అలాగే యెరూషలేములో ఉన్న విశ్వాసులందరిపైకి వేయించేసి ఉన్నది. భూలోకంలో ప్రతి దేశం నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుండిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని వసికినది. వారు అన్ని భాషల్లో మాట్లాడసాగిరి. అక్కడున్నటువంటి జనసమూహము ఆ చోటకు రావచ్చును. అప్పుడు వారిలో ప్రతి వ్యక్తియు అవిశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడట విని కలవరపడిరి. ఇది పెంతికొస్తు అనుభవం. అయితే శ్రీసభ పరిచర్య ఏ విధంగా ఉంది అని మనం ధ్యానిస్తే పవిత్రాత్మ రాకతో శ్రీసభ ప్రేషిత కార్యం ఈ లోకమున ఆరంభమైంది. భయంతోనున్న విశ్వాసులు ధైర్యమును పొందారు. నిస్సహాయ స్థితిలోనున్న వారు విశ్వాసం బలపడింది. పవిత్రాత్మను వారు ధైర్యంతో యెరూషలేములోను పలు చోట్లలోను దైవ వాక్యమును బోధించారు. ఈ ప్రేషిత కార్యమకై ప్రభువే స్వయంగా తన ఉత్థానము తరువాత పలుమార్లు శిష్యులకు దర్శనమిచ్చారు. పెంతకోస్తు మహోత్సవమున శ్రీసభ జన్మదినోత్సవము అని చెబుతూ ఉంటాం. పవిత్రాత్మ రాకడతో శ్రీసభ పరిచర్య ప్రారంభమైంది. శిష్యుల బోధనల వలన అనేక మంది క్రీస్తు సంఘంలో చేరారు. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించారు. అపొస్తల కార్యములు 2:44 శ్రీసభ అనగా భూలోకమంతటా వ్యాపించి ఉన్న క్రీస్తు సంఘం. ఈ సంఘము దైవ సాన్నిధ్యమును ప్రత్యక్షంగాను దైవ ప్రేషిత కార్యమును ఈ లోకమున కొనసాగిస్తూ ఉంది. ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు వారికి 2 అనుగ్రహములు అనుగ్రహించాడు. శాంతి, మన్నింపు. పవిత్రాత్మ శక్తితో నింపబడి తన కార్యమును కొనసాగించమని క్రీస్తు శిష్యులను ఆదేశించి ఉన్నాడు. పవిత్రాత్మ వారికి క్రీస్తు సందేశమును తెలియపరచును. నేటి 2వ పట్టణంలో పౌలు కొరింథీయులకు చెప్పినట్లుగా ఆత్మ వరాలను సంఘ శ్రేయస్సుకై ఉపయోగించాలి. అందరి మేలుల కొరకై ఒక్కొక్కరికి ప్రత్యక్ష అనుగ్రహింపబడింది. 1 కొరింథీయులు 12:7 మన సంఘాలు ప్రేమ కలిగిన సంఘాలుగా మారాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. ఎవరు ఒకేలాగా ఉండరు, కాబట్టి భేదాభిప్రాయాలు రావటం సహజం. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉండాలంటే మనం తప్పక ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు అంగీకరించుకోవాలి. శిష్యులు క్రీస్తు ఆదేశాన్ని విధేయించారు. యెరూషలేము వేడుక దేవుని వాగ్దానం వచ్చే వరకు అక్కడనే వేచి ఉండమని చెప్పిన క్రీస్తు ఆదేశాన్ని వారు అక్షరాలుగా పాటించారు. అమూల్యమైన సమయాన్ని ప్రార్థనలో గడిపారు. పవిత్రాత్మ దిగివచ్చినప్పుడు ఒక శబ్దం వచ్చెను. అయితే ఆ శబ్దము అందరూ వినలేదు, కేవలం విశ్వాసులు భక్తులు మాత్రమే వినగలిగారు. విని ఒక చోట గుమికూడి ఉన్నారు. అవిశ్వాసుల వలె ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందుటకు అనర్హులైనారు.
అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలుచుట వారికి కనబడెను. ఇది దైవ సాన్నిధ్యమునకు సూచికగా ఉన్నది. అప్పుడు పవిత్ర ఆత్మశక్తిని పొందిన వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. వినిన వారు వారి సొంత భాషల్లో వినగలిగారు. వారి భాషల్లో క్రీస్తు సాన్నిధ్యమును చూడగలిగారు. అది ప్రేమ భాష అని గుర్తించారు. యేసు దర్శనం, శాంతి, శ్వాస, పవిత్రాత్మ శిష్యులపైకి వెంచేయటం. యోహాను సువార్త 20:19-23 ప్రకారం శిష్యులు పవిత్రాత్మను క్రీస్తు పునరుత్థానమైన రోజే పొంది ఉన్నారు. ఆదివారం సమయమున యూదులు భయం చేసి శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. పాత నిబంధనలో శాంతి, షాలోం అనగా సంతోషంగా ఉండుట, సకలాన్ని కలిగియుండుట, సంతానము, సంపద, పాడి పంటలు, నిర్భయంగా నిద్రపోయేవాడు, శత్రువులపై విజయాన్ని పొందేవాడు కనుక శాంతి అనగా తనతో తాను ఇతరులతో ప్రకృతితో సమాధానం ఉండేవాడు. అయితే ఇంకా లోతైన అర్థం ఏమిటంటే శాంతి అనగా దేవునితో సమాధానంగా ఉండుట. న్యాయాధిపతుల గ్రంథం 6:24. పెంతకోస్తు దినమున యేసు శిష్యులకు వసిగిన శాంతి వారిలోనున్న భయాన్ని తీసివేసింది, సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చినది. వారిలో భయం మొత్తం పోయింది. శాంతి ఉత్థాన క్రీస్తు వసగు గొప్ప బహుమతి. తన శ్రమలు, మరణ పునరుత్థానం వలన లోకము తండ్రి దేవుని సార్వత్రిక సఖ్యతను ఏర్పరచడం క్రీస్తు శాంతి సందేశం. కుమారుడు తండ్రి కార్యంపై వచ్చినప్పుడు తండ్రి ఆత్మను గైకొని ఈ లోకానికి వచ్చాడు. తండ్రి కార్యమును ముగించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ప్రేషిత కార్యమును తన శిష్యులకు అప్పగించి ఉన్నాడు. కనుక ఆత్మను గైకొని ప్రేషిత కార్యమును కొనసాగించవలసి ఉన్నది. అందులకే ప్రభు వారిపైకి శ్వాస ఊది ఆ పవిత్రాత్మను పొందుడు. యోహాను సువార్త 20:22 ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడను, ఎవరి పాపములను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. యోహాను సువార్త 20:22. పాపములను క్షమించే అధికారమును ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు ఇచ్చాడు. ప్రస్తుత కాలంలో పాప సంకీర్తనం ద్వారా దేవుని క్షమాపణ కోరేవారు చాలా తక్కువ. పాపం వలన ముక్కలైన ప్రజలను పాపక్షమాపణ ద్వారా దేవునిలో ఐక్యపరచడం తిరుసభ కర్తవ్యం. ప్రభు ప్రేషిత కార్యం, శిష్యుల ప్రేషిత కార్యము ఒక్కటే. మన ప్రేషిత కార్యం కూడా అదే. సృష్టి ఆరంభంలో దేవుడు శ్వాసను ఊది మానవుని తన ప్రోళికలో సృజించాడు. ఈనాడు క్రీస్తు తన శ్వాసను ఊది ఓ నూతన సృష్టిని రూపొందించాడు. క్రీస్తులో మనం కూడా ఒక నూతన సృష్టి. సోదర ప్రేమ, క్షమాపణ క్రీస్తు సందేశంలో ముఖ్యాంశాలు. ఇదే సందేశాన్ని మనం కొనసాగించాలని ప్రభు కోరుచూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గలతీలకు రాయబడిన లేఖ 5:16-25 ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. పునీత పౌలు గారు జ్ఞానస్నానం ద్వారా పవిత్ర ఆత్మశక్తిని పొందిన మనము ఎల్లప్పుడూ ఆత్మయందు జీవించాలని చెప్పుచున్నాడు. శరీరమునకు సంబంధించిన కోరికలకు లోను కాక ఆత్మయందు జీవించుడని కోరుచున్నాడు. క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా మారిన మనం దేవునికి సంబంధించిన వారం కావున ఆత్మను అనుసరించి క్రమముగా జీవించాలి. దైవ బిడ్డలముగా పవిత్రాత్మకు జీవించాలి. శరీర కార్యములు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. శరీరము కోరునది ఆత్మ కోరున దానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునది శరీరము కోరడానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండింటిని బద్ధవైరం ఆత్మశక్తితో శరీర కార్యములను అధిగమించగలం. మరి ఈనాడు పవిత్ర ఆత్మ యొక్క
పండుగను కొనియాడుతూ ఉండగా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా దేవుని యొక్క ప్రేషిత కార్యమునకు పవిత్ర ఆత్మ వరాలను అనుగ్రహాలను ఫలాలను పొందుటకు ఆశించాలి. భద్రమైన అభ్యంగము, పవిత్ర ఆత్మ, దివ్య సంస్కారము, వేద సత్యంలో మనలను దృఢపరచుటకు పవిత్ర ఆత్మైన సర్వేశ్వరుని యొక్క జ్ఞాన వరములు అనుగ్రహములు ఇచ్చు దేవద్రవ్య అనుమానము మరి యొక్క గొప్ప సాంగ్యాన్ని పొందిన మనందరికీ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనలోకి వేయించేసి వచ్చునుగాక. మరి పెంతకొస్తు పండుగ మహోత్సవం జరుపుకుంటున్న మనందరికీ తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ శిష్యులపై రావటాన్ని కొనియాడు పండుగ. ఈ ఉత్సవం ద్వారా దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో జోక్యం చేసుకుంటాడు, త్రియేక దేవునిలో మనలను ఏ విధంగా భాగస్థులను చేయుచున్నాడు, మనలను ఒక నూతన సృష్టిగా మారుతూ ఉన్నాం అని తెలుసుకోవాలి. కృతజ్ఞత భావంతో ఈ మహోత్సవాన్ని కొనియాడుదాం. పరిశుద్ధాత్మ లేకుండా శ్రీ సభ పరిచర్య ముందుకు కొనసాగదు. కనుక ఆ పవిత్రాత్మ శక్తి వరాలు మనపై కూడా దిగి రావాలని ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేషిత కార్యంలో పాలు పంచుకున్నట్లు తగు శక్తిని వసగమని వేడుకుందాం. దయగల దేవుడు మనందరినీ తన ఆత్మతో ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.